సిద్ధార్థ జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన బొమ్మరిలో చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిన్న బడ్జెట్ చిత్రాల్లో భారీ బ్లాక్ బాస్టర్ చిత్రంగా బొమ్మరిలో నిలిచింది రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఇంకా కూడా ప్రేక్షకుల్లో గుర్తుంది అంటే ఆ సినిమా చూపించిన ప్రభావం ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు అయితే మొదట ఈ సినిమాను ఎన్టీఆర్తో దిల్ రాజు చేయాలని కోరుకున్నాడట భాస్కర్ కథ చెప్పిన వెంటనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట ఎన్టీఆర్కు ఈ కథ సమయంలో కూడా ఆయన పాజిటివ్గా స్పందించాడు అప్పటికే రెండు సినిమాలు చేస్తున్న కారణంగా కాస్త వెయిటింగ్ లో పెట్టాడట ఆ తర్వాత సినిమాను చేయలేను అంటూ దిల్ రాజుకు చెప్పాడట అదే సమయంలో ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీని లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థతో చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట ఎన్టీఆర్ బొమ్మరిళ్ళు విషయంలో తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు కూడా ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకునేలా చేశాయి ఒకవేళ ఎన్టీఆర్ ఈ చిత్రంలో చేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం మరోలా ఉండేదేమో అప్పటికే మాస్ యాక్షన్ చిత్రాలను చేసి యాక్షన్ హీరోగా వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ను బొమ్మరిళ్ళు సిద్ధు పాత్రలో ప్రేక్షకులు ఫ్యాన్స్ చూసేందుకు ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ చూసేందుకు ఇష్టపక ఇష్టపడకపోయేవారు కనుక బొమ్మరిల్లు సినిమాను ఎన్టీఆర్ చేయకపోవడంతో పాటు సిద్ధితో చేయడం మంచిదంటూ సూచించడంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు